కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సోషల్ మీడియా సెల్ విభాగంలో మహిళా సిబ్బంది మీద లైంగిక వేధింపులు జరిగాయని వెలుగుచూడడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ నటి రమ్య అలియాస్ దివ్యా స్పందన వివరణ ఇచ్చారు. ఏఐసీసీ మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రత్యేక కమిటీ విచారణ చేస్తోందని ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నటి రమ్య ట్వీట్ చేశారు. గతంలో ఏఐసీసీ సోషల్ మీడియాలో పనిచేసిన మహిళ తన మీద లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించారు. అయితే మాజీ ఉద్యోగిని చేసిన ఫిర్యాదుపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపిస్తున్నారని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తగిన చర్యలు తీసుకుంటుందని నటి రమ్య సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. అయితే జూలై మొదటి వారంలో రమ్య మరో విధంగా స్పందించారు. ఏఐసీసీ సోషల్ మీడియాలో పనిచేసిన మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని నటి రమ్య వివరణ ఇచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసీసీ సోషల్ మీడియా ఉద్యోగిని చిరాగ్ పట్నాయక్ చాలా మంచి వ్యక్తి అని, 39 ఉద్యోగులు సంతకాలు చేసి అధిష్టానానికి ఇచ్చారని రమ్య జూలై మొదటి వారంలో వివరణిచ్చారు. ఏఐసీసీ సోషల్ మీడియా టీంలో పనిచేస్తున్న చిరాగ్ పట్నాయక్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారని అక్కడే పనిచేసిన మహిళ ఆరోపించారు. ఈ విషయంపై అప్పట్లో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రమ్యకు ఫిర్యాదు చేసినా ఆమె పట్టించుకోలేదని మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించారు. విధి లేని పరిస్థితుల్లో బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని నార్త్ ఎవెన్యూ పోలీసులు చిరాగ్ పట్నాయక్ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇటీవల చిరాగ్ పట్నాయక్ కు బెయిల్ రావడంతో ఏఐసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రమ్య చిరాగ్ పట్నాయక్ విషయంలో ఈ విధంగా స్పందించారు.